పాఠ్యపుస్తకాలలో ఏకలవ్య చరిత్రను ముద్రించాలని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబిత ఇందిరారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చందనా చెరువు వద్ద ఆదివాసీ ఏకలవ్య విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అట్టడుగు వర్గాలలో ఉన్న వారందరినీ పైకి తీసుకురావడానికి కేసీఆర్ 9½ ఏళ్ళు కృషి చేశారని సబిత ఇందిరారెడ్డి తెలిపారు. ఏకలవ్య విగ్రహాన్ని ట్యాంకు బండపై నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. పాఠ్యపుస్తకాలలో ఏకలవ్య చరిత్రను ముద్రించాలని సబిత తెలిపారు. ఏ విధంగా పోయింది అనేది నాకన్నా ఎక్కువ మీరందరూ బాగా చెప్పగలుగుతారు. ఇక్కడ నాంచారమ్మ జాతర చేస్తాం కమ్యూనిటీ నుండి. ఆ నాంచారమ్మ జాతరకి 5 లక్షలు ఇచ్చే వాళ్ళకి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అధికారంలోకి రాగానే 10 లక్షలు ఇస్తారన్నారు. మాకేమో కేసీఆర్ గారు రాకపోయినా మరి 10 లక్షలు ప్రభుత్వం ఇస్తారా ఒకసారి అడగండి అమ్మ అంటున్నారు. తప్పకుండా అడుగుతాం తమ్ముడు, అసెంబ్లీని అడుగుతాం. క్యాబినెట్ డిస్కషన్ అవుతున్నప్పుడు 2 MLAకి ఎవరికి ఇవ్వాలని మాట్లాడుతున్న సందర్భంలో సత్యనారాయణ గారి గురించి చెప్పినారు కేసీఆర్ గారు. అందరు క్యాబినెట్లో ఉన్నారు, ఎవరైనా ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటుంటే కేసీఆర్ గారు చెప్పారు, పలానా జాతికి సంబంధించిన వాడు, ఆ జాతిలో రాజకీయంగా పోటీ చేసి గెలవాలంటే చాలా కష్టం, మరి ఆ జాతిని కాపాడుకోవాలంటే వాళ్ళ వాయిస్ వినిపించినట్టు ఒక వ్యక్తి ఉండాలి. కాబట్టి ఆ కమ్యూనిటీ నుండి సత్యనారాయణ మనం ఇస్తున్నాం ఎంపీసీగా. తప్పకుండా వాళ్ళ కమ్యూనిటీ ఎదగడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తారు. మల్లేష్ గారు చెప్పినట్టు సంవత్సరానికి 3 కోట్లు అంటే 6 సంవత్సరాలు 18 కోట్లు వాళ్ళ కులానికి ఖర్చు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. అందులో ఉన్న పిల్లలను కూడా చదివించుకోవాలంటే ఇక్కడ ఎవరొకరు వాళ్ళ గొంతుకై ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. కాబట్టి మనం సత్యనారాయణకి ఇస్తున్నామని చెప్పి ఎవరు అడగకపోయినా కమ్యూనిటీని గుర్తించి